ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు, ప్రస్తుతంతో పాటు బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. వెంకట్ గారు, ఇంట్రాడే ట్రేడింగ్లో కేవలం 5 అంటే 5 నిమిషాలు మాత్రమే పనిచేసి 5,000 లేదా అంతకంటే ఎక్కువ సంపాదించడం సాధ్యపడుతుందంటారా? చేయొచ్చు విష్ణు గారు, ఇది సాధ్యమే, ప్రాక్టికల్గా సాధ్యమే. నేను అది ఎలా చేయొచ్చు ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తానండి. అది కూడా ఈరోజు జరిగిన ట్రేడ్ మీదే చూపిస్తాను, ఎప్పుడో జరిగిపోయినాయి పాతవి కూడా కాదు. ఈరోజు జరిగిన ట్రేడ్ మీదే ఎలా చేశాను, ఎలా చేయొచ్చు అనేది కూడా చూపిస్తాను. వెరీ చాలా సింపుల్ అండి. ఇక్కడ కూడా మనం ఏంటంటే, నేను నా వీడియోలో మొదటి నుంచి కూడా అన్నీ కూడా సింపుల్ కాన్సెప్ట్స్తో మనము ట్రేడింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ ఎలా సంపాదించవచ్చు ఏంటి అనేది కూడా చెప్పుకుంటూనే వస్తున్నాను. నా వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళంతా కూడా పాత వీడియోస్ కూడా చూడండి. దాంట్లో అన్నీ చాలా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయండి, అన్నీ కూడా పనిచేసే టెక్నిక్సే. జస్ట్ మార్కెట్లో మనం ఎట్లా డబ్బులు సంపాదించాలంటే కామన్ సెన్స్ ఉంటే చాలండి, ఎక్కువ అక్కర్లా. టెక్నికల్ నాలెడ్జ్, ఫండమెంటల్ నాలెడ్జ్ పెద్దగా అవసరం లేదు. కానీ దాన్ని నిలబెట్టుకుని ఇంకా ఎక్కువ సంపాదించాలంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మినిమం బేసిక్ సంపాదించుకోవాలంటే మాత్రం కామన్ సెన్స్ ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే ట్రేడింగ్ అనేది బిజినెస్ అండి. సో బిజినెస్కి మనం ఏంటంటే నేర్చుకుంటే ఇంకా బాగా బిజినెస్ చేస్తాం. కామన్ సెన్స్తో బిజినెస్ చేసినా మనకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఎండాకాలంలో మీరు ఐస్ అమ్మితే డబ్బులే, వానకాలంలో తీసుకెళ్ళి ఐస్ అమ్మితే కొనుక్కునే వాళ్ళు ఉంటారు, కానీ అక్కడ 100 మందికి ఉంటే ఇక్కడ 5 గ్రే ఉంటారు. అలా అనమాట. అంటే ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయాలి. అలాగే ట్రేడింగ్లో కూడా ఎలాంటి టైంలో ఏది చేస్తే మనకి డబ్బులు వస్తాయి అనేది తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం ట్రేడింగ్లో కూడా సంపాదించుకోవచ్చు అండి. ఇక్కడ చాలా వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి, అందరికీ తెలిసిన కాన్సెప్టే, చాలా పాత కాన్సెప్ట్ని, కానీ దాన్ని ఎంత ఎఫెక్టివ్గా మనం యూస్ చేసి సంపాదించుకోవచ్చు అనేది చెప్తానండి. దాన్నే ఓఆర్బి అంటారండి, ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్. ఓకే, ఓఆర్బి కాన్సెప్ట్ అండి. చాలా పాత కాన్సెప్ట్, చాలామందికి తెలిసే ఉంటుంది. కాకపోతే దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుని ఈ ఓఆర్బి కాన్సెప్ట్ నుంచి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది నేను సింపుల్ టెక్నిక్స్తో చూపిస్తానండి. దీనికి మనకి ఏమీ లేదండి. ఏదైనా స్టాకు మొదటి గంట, ఈ ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అంటే ఓపెనింగ్లో వచ్చిన రేంజ్ని ఎటు బ్రేక్ అయితే అటు అటు మనం సైడ్ వెళితే కనుక, అంటే ఆ డైరెక్షన్లో, లైక్ అప్ సైడ్ వెళ్ళిందనుకోండి బై చేస్తాం, డౌన్ సైడ్ వచ్చిందనుకోండి సెల్ చేస్తాం. ఆ సైడ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో మనం వెళ్ళిన డైరెక్షన్లో స్టాక్ కనుక మూవ్ అయితే మనకు డబ్బులు వస్తాయి. సో దీన్నే ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అంటారండి క్లుప్తంగా. సో ఏదైనా స్టాకు మొదటి, మనం ఇక్కడ తీసుకున్న టైం ఫ్రేమ్ ఏంటంటే గంట అండి, ఏదైనా స్టాక్ మొదటి గంట గంట రేంజ్ తీసుకుని ఆ గంట రేంజ్ యొక్క క్యాండిల్ పైన ఒక లైన్ గీయండి, కింద ఒక లైన్ గీయండి. ఆ 1 అవర్ క్యాండిల్కి పైన ఒక లైన్ గీయండి, హై దగ్గర ఒక లైన్ గీయండి, లో దగ్గర ఒక లైన్ గీయండి. సో ఈ ఎప్పుడైతే స్టాకు ఆ గంట తర్వాత పై సైడ్ కానీ లేదా కింద సైడ్ కానీ బ్రేక్ అవుతుందో మనం ఆ డైరెక్షన్లో మనం వెళ్తే ఆ ఫ్లోలో మనం ఏంటి అంటే మనకు కావాల్సిన ప్రాఫిట్ తీసుకుని మనం బయటికి రావచ్చు అనమాట. సో అయితే ఇది ప్రతి స్టాక్ మీద పనిచేయదండి. చిన్న పాయింట్ ఏంటంటే ఇది అందరికీ తెలిసిన కాన్సెప్టే, రేంజ్ బ్రేక్అవుట్, ఎటు సైడ్ వెళ్తే అటు సైడ్ మనం పొజిషన్ తీసుకుంటాం, కానీ ఇది ప్రతి స్టాక్ మీద పనిచేయదండి. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే స్టాక్ సెలక్షన్ అండి. రేంజ్ బ్రేక్అవుట్ అందరూ చేస్తారు, కానీ స్టాక్ సెలక్షన్ ఎట్లా చేస్తున్నాం అనేది చాలా ఇక్కడ ఇంపార్టెంట్. దీనికోసం నేను ఏం చేశాను అంటే చిన్న స్కానర్ రాశానండి. ఆ స్కానర్ ద్వారా ఏంటి అంటే ఎలాంటి స్టాక్స్ కనుక వస్తే మనం ట్రేడ్ చేయాలి అనేది మనకు చూపిస్తుందండి. ఆ స్టాక్స్లో మాత్రం కనుక మనం ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో లాభాలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో ఇది మొత్తం మీరు చేయడానికి 5 నిమిషాలు కూడా టైం సరిపో, అంటే పట్టదండి, ఇంకా తక్కువలోనే 4-5 నిమిషాల్లో మీరు పని మొత్తం కానీ చేయొచ్చు అనమాట. అంటే ఈవెన్ వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైనా కూడా ట్రేడింగ్ చేయొచ్చు అనమాట సింపుల్ టెక్నిక్. సో ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు charting.com అనే వెబ్సైట్లోకి వెళ్ళండి, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. ఈ charting.com వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత పైన స్క్రీనర్స్ అని ఉందండి, ఆ స్క్రీనర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక సెర్చ్ బార్ వస్తుందండి, ఆ సెర్చ్ బార్లో వెంకట్ ఇంట్రాడే ఓఆర్బి స్కాన్ అని టైప్ చేయండి. నేను ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చూపించానండి, ఇలా టైప్ చేయండి ఈ విధంగా. చేసిన తర్వాత పైన అక్కడ పక్కన సెర్చ్ స్కాన్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆ సెర్చ్ స్క్రీన్ వస్తుందండి. ఇప్పుడు మీకు ఈ సెకండ్ స్లైడ్లో వచ్చినట్లుగా మొత్తం లాజిక్ అంతా వచ్చేసి, మీరు రాయాల్సిన అవసరం లేకుండా లాజిక్ అంతా వచ్చేస్తుంది. కింద రన్ స్కాన్ అని ఉంటుందండి, దాని మీద క్లిక్ చేయండి. ఈరోజు అంటే ఇప్పుడు మనం ఈరోజు వీడియో చేస్తున్నాం, ఈరోజు March 31, 2022 ఈరోజు స్కానర్లో మనం ఇది రన్ చేస్తే మనకి ఈ స్టాక్ వచ్చిందండి, ఐడిఎఫ్సి.
ఐడిఎఫ్సి లిమిటెడ్ మనకి స్కానర్లో వచ్చిందండి. ఈ ఒక్క స్టాకే క్వాలిఫై అయిందండి మొత్తం ఉన్న స్టాక్స్లో. సో ఈ ఐడిఎఫ్సి స్టాక్ని మనకి ట్రేడింగ్ వ్యూ, మన అంటే మళ్ళీ మన ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంది కదా చార్ట్ సాఫ్ట్వేర్, ఆ tradingview.com వెళ్ళి ఈ ఐడిఎఫ్సి స్టాక్ని ఓపెన్ చేయండి. స్టాక్ని ఓపెన్ చేసిన తర్వాత పైన 1 అవర్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. 1 అవర్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. క్యాండిల్స్ అనేది మిగతాది మామూలే, ఇంకా ఇండికేటర్స్ అలాంటివి ఏమీ పెట్టక్కర్లేదు. జస్ట్ మీరు టైం ఫ్రేమ్ 1 అవర్ సెలెక్ట్ చేసుకోండి. 1 అవర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చార్ట్ మీద కనపడినట్లుగా మీకు క్యాండిల్స్ అట్లా వస్తాయి. సో నేను చార్ట్ మీద ఆల్రెడీ మార్క్ చేశాను మీకు, 1 అవర్ క్యాండిల్కి పైన కింద లైన్లు గీసాను, బై అబోవ్ సెల్ బిలో అని. సో దీంట్లో మనకి ఏమైంది అంటే ఐడిఎఫ్సిలో ముందు సెల్ ట్రిగ్గర్ అయిందండి. సో మనం ఏం చేస్తామంటే 9:55 ఈ స్కానర్ రన్ చేస్తాం. 9:55 ఈ స్కానర్ రన్ చేసినప్పుడు ఏంటంటే మనకి క్వాలిఫై అయ్యే స్టాక్స్ అన్నీ వచ్చేస్తాయి. సో క్వాలిఫై అయ్యే స్టాక్స్ అన్నీ వచ్చినప్పుడు మనము ఆ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన చార్ట్లు మనం ఓపెన్ చేసుకుని పెట్టుకుంటాం. ఓపెన్ చేసి పెట్టుకుని 10 గంటల అయ్యే టయానికి మనం వీటిలన్నిటికీ హై లో మార్క్ చేసుకుని కూర్చుంటాం అన్నమాట. సో మ్యాక్సిమం ఏంటంటే 1 or 2 స్టాక్స్ కన్నా ఎక్కువ రావండి రోజుకి, హయ్యెస్ట్ వస్తే ఒక 3 వస్తాయి, అంతకుమించి రావు. సో మార్క్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఒక రోజు అవి కూడా రావు, ప్రతిరోజు రావాలని రూల్ ఏం లేదు. సో తక్కువ స్టాక్సే వస్తాయి ఎందుకంటే కండిషన్ అట్లాంటిది ఇది. సో హైలో మనం మార్క్ చేసుకోగానే ఆ వాల్యూస్ వచ్చేస్తాయి. ఆ వాల్యూస్ దగ్గర ముందే మనం బై ఆర్డర్ సెల్ ఆర్డర్ 2 ప్లేస్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో ఇదంతా చేయడానికి మీకు 2-3 నిమిషాలు కానీ ఎక్కువ పట్టదండి, సింపుల్గా అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మీకు ఐదర్ బై కానీ సెల్ కానీ ఏదో ట్రిగ్గర్ అవుతుందండి ఇమీడియట్గా. అవ్వగానే ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినారియోలో మనము సెల్ వచ్చింది, మనం బై సెల్ 2 ఆర్డర్లు పెట్టున్నాము. ఇక్కడ సెల్ రాగానే ఏం చేస్తామంటే బై ఆర్డర్ని ఇమీడియట్గా స్టాప్ లాస్ ఆర్డర్ కింద మార్చేసుకుంటాం అనమాట. దీంట్లో స్టాప్ లాస్ ఏంటంటే ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మిడిల్ పాయింట్ని స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాం అనమాట. ఓకే. సో ఆ క్యాండిల్ 1 రూపాయి ఉందనుకోండి, 10 రూపాయి అనేది స్టాప్ లాస్ అనమాట. ఓకే. సో దీంట్లో మన ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే 70 పైస్ ఉందండి క్యాండిల్ లెంత్. సో దాంట్లో 35 పైస్ని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాం. అట్లానే టార్గెట్ వచ్చేసి మనకి క్యాండిల్ లెంత్ ఉంటే ఎంత ఉంటే అంత అనమాట టార్గెట్. అంటే 62లో మనకి సెల్ వచ్చిందండి, ఈ క్యాండిల్ లెంత్ వచ్చి 70 పైసా. సో 61:30 మనం టార్గెట్ పెట్టుకున్నాం, టార్గెట్ ఇమీడియట్గా వచ్చేసిందండి. రైట్. సో మన ఇక్కడ మనం చేసిన జాబ్ ఏంటండి, జస్ట్ ఒక 5 నిమిషాల పని. 5 నిమిషాల పనిలో మనం ఏం చేసాం, స్కానర్ రన్ చేసుకున్నాం, స్కానర్లో వచ్చిన స్టాక్ని చార్ట్లో ఓపెన్ చేసుకున్నాము. చార్ట్లో ఏవైతే స్టాక్స్ వచ్చినాయి వాటికి పైన కింద గీతలు గీసుకున్నాం, 1 అవర్ క్యాండిల్కి గీతలు గీసుకున్న తర్వాత ఆ వాల్యూస్ దగ్గర ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నాం అంతే. ఆర్డర్ ట్రిగ్గర్ అవ్వగానే మనకి వెంటనే మొబైల్లో వచ్చేస్తుంది మీ ఆర్డర్ ట్రిగ్గర్ అయిందని, వెంటనే 2 ఆర్డర్ని స్టాప్ లాస్ ఆర్డర్ కింద మార్చేసుకుంటాం, టార్గెట్ పెట్టేసుకుంటాం, ఇంకా అయిపోతుంది. సో జస్ట్ 5 నిమిషాల పని అండి అంతే. సో ఈ స్కానర్ వల్ల మేజర్ ఉపయోగం ఏంటి అంటే మీకు ఉన్న అన్ని స్టాకుల నుంచి కూడా కేవలం క్వాలిఫైడ్ స్టాక్స్నే తీసుకొస్తుంది, అంటే మొమెంటం ఉన్న స్టాక్నే తీసుకుంటుంది. సో ఆ మొమెంటం ఉన్న స్టాక్లో కనుక ఈ ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ చేస్తే సక్సెస్ అనేది బాగా ఎక్కువ ఉంటుందండి. రైట్. ప్రతి దాంట్లోనూ మనం ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ చేస్తే ఏంటంటే ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ మొమెంటం ఉన్న స్టాక్స్లోనే మనం చేస్తే ఏంటంటే సక్సెస్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. అందుకనే మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు చూపిద్దామని చెప్పేసి నేను ఈ స్క్రీన్స్ కూడా అన్ని తయారు చేసుకున్నాను అన్నమాట. రైట్. సో ఈ విధంగా చేసుకుంటానండి, ఏ టెక్నికల్ నాలెడ్జ్ ఫండమెంటల్ నాలెడ్జ్ లేకపోయినా కూడా సింపుల్గా ఒక 5 నిమిషాల జాబ్తో మనం ఇంట్రాడేలో జాబ్ హోల్డర్స్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా ఎవరైనా సరే సో ఈ సింపుల్ టెక్నిక్తో ఇంట్రాడేలో మనీ ఎర్న్ చేయొచ్చండి. అందరూ కూడా అంటే ఇలాంటి సింపుల్ టెక్నిక్స్తో ఇంట్రాడేలో బాగా ఎర్న్ చేయాలని, అందరికీ హ్యాపీ ట్రేడింగ్ అండి. సింపుల్ టెక్నిక్స్ యూజ్ చేయండి, కామన్ సెన్స్ యూజ్ చేయండి, ఖచ్చితంగా మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవుతారండి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట గారు. ఇంట్రాడే ట్రేడింగ్లో కేవలం 5 అంటే 5 నిమిషాలే పనిచేసి 5,000 లేదా అంతకంటే ఏ విధంగా సంపాదించాలి అనే స్ట్రాటజీ గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.